తెలుగులో ఒక లైలా కోసం మూవీతో ఎంట్రీ ఇచ్చిన పూజా ఎగ్దే ఆ తర్వాత బిజీ స్టార్గా మారింది వరుస సినిమాల అవకాశాలతో స్టార్ హీరోల సరసన నటించింది బన్నీతో కలిసి అలా వైకుంఠపురం సినిమాతో నేషనల్ వైడ్గా మంచి ఫేమ్ తెచ్చుకుంది తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగాక బుట్టుబొమ్మకు చేతి నిండా సినిమాలున్నాయి అయితే ఈ బ్యూటీ టాలీవుడ్కి టాటా చెప్పేసి బాలీవుడ్కి చెక్కేసింది బాలీవుడ్ కి వెళ్ళాక తెగ అవకాశాలు వచ్చేస్తాయని సంబరపడింది డేట్స్ అడ్జస్ట్ కాలేదని మహేష్ బాబు గుంటూరు కారం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ ను కూడా వదిలేసుకుంది దీంతో బాలీవుడ్ కోసం సౌత్ సినిమాలని వదిలేసుకుందని పూజా హెగ్దే పై చాలా మంది నోరు పారేసుకున్నారు అయితే బాలీవుడ్ కి వెళ్లిన పూజ పరిస్థితి కూడా దారుణంగా తయారైంది సల్మాన్ ఖాన్తో సినిమా చేశాక బుట్టబొమ్మ మరో సినిమా చేయలేదు చేతి నిండా సినిమాలు లేకుండా ఒక సంవత్సరం గడిపేసింది ప్రస్తుతం పూజ బాలీవుడ్ బాలీవుడ్లో ఒకేసారి మూడు ఆఫర్లు వచ్చాయని తెలుస్తుంది కానీ వాటిపై క్లారిటీ లేదు పాపం సినిమా అవకాశాలు లేక బాధపడుతున్న బుట్టబొమ్మను ఇకనైనా టాలీవుడ్లోకి వచ్చేయాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు